Please subscribe for more updates. Bell button by click chain. KCR మోడీ ఏజెంట్ అని చెప్పి కాంగ్రెస్ అంటుంటే కాదు, కేసీఆర్ కాంగ్రెస్ ఏజెంట్ అని చెప్పి మోడీ ఏజెంట్ అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. అసలు ఎవరు ఎవరికి ఏజెంట్ అంటారు? అది ఎలక్షన్ల తర్వాత కరెక్ట్ గా తెలుస్తుంది ఎవరికి ఎవరికి ఏజెంట్ అనేది. మీరు అన్నట్లు నిజమే, కేసీఆర్ మోడీ ఏజెంట్, టీఆర్ఎస్ అనేది బీజేపీ బి టీమ్ అని రాహుల్ గాంధీ అన్నారు. అసలు కేసీఆర్ అప్రెంటిస్షిప్ ఎక్కడైంది? కాంగ్రెస్లోనే కదా, యూపీఏలోనే కదా. అందువల్ల ఆయన కాంగ్రెస్ ఏజెంట్ అని మోడీ అంటున్నారు. ఇక కేసీఆర్ ఎవరి ఏజెంటే కాదు, ఓవైసీ ఎవరి ఏజెంటు, ఓవైసీ కేసీఆర్ ఏజెంటు అని బీజేపీ కాంగ్రెస్ అంటోంది. ఇలా లేదు, ఓవైసీ అసలు మోడీకి ఏజెంట్ అని కాంగ్రెస్ అంటోంది. వాస్తవంగా ఎవరు ఎవరికి ఏజెంట్ అంటే వారి వారి రాజకీయ అవసరాల కొరకు, ప్రయోజనాల కొరకు. పోస్ట్ ఎలక్షన్ అరిథమెటిక్, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో, 2019 లోక్సభ ఎన్నికల తర్వాత దేశంలో ఏ రకమైన పోల్ అరిథమెటిక్, పోస్ట్ పోల్ అరిథమెటిక్ అంటారు, అంటే పార్లమెంట్లో ఏ పార్టీకి ఎంత ఎన్ని సీట్లు వచ్చాయి, ఎవరు అధికారంలోకి రావే అవకాశం ఉంది, ఎవరు ఎవరికి కలిసే అవకాశం ఉంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలోనే టీఆర్ఎస్ అధికారంలో వచ్చే అవకాశం ఉండదు అనుకుందాం, అసంప్షన్ అనుకుందాం. కాంగ్రెస్కు ఒక 5 సీట్లు తక్కువ పడుతున్నాయి అనుకుందాం, అప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేయదా? రేపు పొద్దున పోయి సపోర్ట్ చేస్తా, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది కదా. అందువల్ల ఈ అసంప్షన్స్ ఇవన్నీ ఎవరు ఎవరికి ఏజెంటు. కేసీ టీఆర్ఎస్ 2009 మహాకూటమి, తెలుగుదేశంతో పాటు కలిసి మహాకూటమిలో ఉన్నారు. ఎన్నికల రిజల్ట్స్ రాకముందే లూధియానాలో బీజేపీ సమావేశానికి వెళ్ళొచ్చారు కేసీఆర్ గారు, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని అనే అభిప్రాయం వచ్చి ముందే జాగ్రత్తగా వెళ్ళొచ్చారు. అంటే ఒకవైపు ఏమో బీజేపీ ఏతర కూటమిలో ఎన్నికల్లో పోటీ చేసి రిజల్ట్స్ రాకముందే వెళ్ళి బీజేపీ మీటింగ్కి వెళ్ళొచ్చారు. అందువల్ల ఈ రాజకీయాల్లో చాలా విచిత్రంగా ఉంటాయి, ఎవరు ఎవరితోనైనా కలిసే అవకాశం. అయితే ఫండమెంటల్గా టీఆర్ఎస్కి ఇక్కడ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యామ్నాయం కనుక ఒకవేళ జాతీయ స్థాయిలో కలవాల్సిన పరిస్థితులే ఎవరితోనైనా టీఆర్ఎస్కు అవకాశం వస్తే మొదటగా అవకాశం వచ్చేది కేసీఆర్ చెప్పినట్లు నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ కూటమి వైపే టీఆర్ఎస్ ఉండాలని కోరుకుంటుంది. కానీ ఆ వాతావరణం ఈ దేశంలో లేదు. నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ కూటమి దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అందువల్ల బీజేపీ నేతృత్వంలోనైనా ఉండాలి, కాంగ్రెస్ నేతృత్వంలో ఉండాలి. అలాంటప్పుడు బీజేపీ నేతృత్వంలో ఉండే కూటమిలో చేరాలా, కాంగ్రెస్ నేతృత్వంలో ఉండే కూటమిలో చేరాలా అనే ఆప్షనే వచ్చినప్పుడు, రాకపోతే కూడా లేదు, వచ్చినప్పుడు సహజంగా తన ప్రధాన ప్రత్యర్థి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండగా కాంగ్రెస్తో ఎలా చేరుతాడో, ఫస్ట్ ప్రియారిటీ బీజేపీకి ఇస్తారు. అందువల్ల తర్వాత తప్పదనుకుంటే కాంగ్రెస్ కూటమిలైనా చేరరు అన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. మనం టీడీపీ చూసాం కదా ఎన్నిసార్లు మారారు, మొదట్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు, తర్వాత బీజేపీతో కలిశారు, మళ్ళీ బీజేపీతో విడిపోయారు, మళ్ళీ బీజేపీతో కలిశారు, ఇప్పుడు మళ్ళీ బీజేపీతో విడిపోయారు. కాంగ్రెస్ బీజేపీ టీడీపీలు ఏ దశాబ్దాలు కొట్లాడుకున్నాయి, ఇప్పుడు కలిశారు. అందువల్ల రాజకీయాల్లో ఎవరికి ఎవరు ఏజెంట్లు ఉండరు, ఎవరు వారి వారి తమ తమ రాజకీయ ప్రయోజనాల కొరకు ఇతర పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తారు. ఇందులో సిద్ధాంతాలు లేవు, రాద్ధాంతాలు లేవు, తమ తమ స్వీయ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే, అది టీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ టీడీపీ కానీ, ఆ మాటకొస్తే కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వివరిస్తాయి.